ఈనాటి నవీనని ప్రారంభిద్దాం చర్చా వేదిక 360 డిగ్రీస్ తో. నవీన 360 డిగ్రీస్ లో ఈరోజు మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీస్ పిల్లల బాల్యాన్ని వారి హక్కుల్ని పరిరక్షించేందుకు కృషి చేస్తోంది. అయితే ఈ సిడబ్ల్యూసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏం చేస్తూ ఉంటాయి అనేటువంటి అంశం గురించి మరికొంత తెలుసుకునేందుకు మనతో ఉన్నారు రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసీకి చైర్పర్సన్ ఫిలిప్ ఇసిడోర్ గారు ఉన్నారు. హాయ్ అండి. ఫిలిప్ గారు, ఈ సిడబ్ల్యూసీ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందా? ఇది బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అండి, పార్లమెంట్ యాక్ట్, జువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. 2000 లో పాస్ అయింది. ఆ 2000 లో పాస్ అయిన తర్వాత దాంట్లో స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ ఏంటంటే పిల్లల్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి పిల్లలు చట్టంతో ఘర్షణ ఉన్న పిల్లలు, విభేదం ఉన్న పిల్లలు, ఇంకోటి చైల్డ్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఎవరు పిల్లలకి సంక్షేమం ఇంకా సంరక్షణ అవసరమో అలా కేటగిరైజ్ చేసి రెండు గ్రూప్స్ గా చేశారు పిల్లల్ని. ఒక గ్రూప్ కి కాంపిటెంట్ అథారిటీ, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా, పిల్లలతో పిల్లలకి చట్టంతో ఘర్షణ ఉన్న పిల్లల్ని జువినైల్ జస్టిస్ బోర్డ్ అని కాంపిటెంట్ అథారిటీ డెసిగ్నేట్ చేశారు. చైల్డ్ నీడ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ కి సిడబ్ల్యూసీ ఈ కమిటీస్ ని కాంపిటెంట్ అథారిటీగా సృష్టించడం జరిగింది. బేసికలీ ఇది స్టాచ్యుటరీ అథారిటీ. ఓకే, అయితే ఇవి ఎక్కడెక్కడ ఉండాలి అంటుందండి? చట్టం 2000 లో వచ్చినప్పుడు 2000 లో ఏం చెప్పారంటే ఒక జిల్లా లేకుంటే ఒక గుంపుకి పెట్టొచ్చు, క్లస్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పారు. కానీ 2006 లో అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఒక జిల్లా నుంచి ఇంకో 3 జిల్లాలు దాటి పిల్లల్ని ఎందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఉండాలి అని ఒక ఆలోచనతో అమెండ్మెంట్ లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండి, ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ ప్రతి జిల్లాకు ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉండాలి అని చట్టం ఆశిస్తుంది. ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేయాలండి. స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఇది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జువెనైల్ డిపార్ట్మెంట్ కింద వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయాలి. ఒక కమిటీలో 5 మంది ఉంటారు, 1 చైర్పర్సన్ అండ్ 4 మెంబర్స్. ఫ్రమ్ దిస్ 5 పీపుల్ అట్లీస్ట్ 1 పర్సన్, ఒక్కరైనా ఆడవాళ్ళు ఉండాలి దాంట్లో. మినిమం 5 5గురు కూడా ఆడవాళ్ళు ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఒక్క లేడీ అయినా ఉండాలి దాంట్లో. సో 5 మెంబర్స్ ఉంటారు కమిటీలో. ఓకే, అయితే ఈ కమిటీ చేస్తున్నటువంటి ముఖ్య పనులు ఏమేమిటి, ఎంతవరకు అవి మీట్ కాగలుగుతున్నారు? ఈ కమిటీకి సిఆర్పిసి కింద మ్యాజిస్టీరియల్ అథారిటీ పవర్స్ ఇచ్చారండి. ఇట్ ఇస్ కాల్డ్ బెంచ్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్. ఈ 5గురికి రైట్. అయితే ఇక్కడ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటుంది సిడబ్ల్యూసి? ప్రతి జిల్లాలో ఒక సిడబ్ల్యూసి ఉంటుంది. కొన్ని జిల్లాలు ఎక్కడ చిల్డ్రన్స్ హోమ్ ఉంటుంది, గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్ ఎక్కడ, ఆ చిల్డ్రన్స్ హోమ్ లేకుండా మహిళా ప్రాంగణంలో కూర్చుంటారు. హక్కుల పరిరక్షణ సంరక్షణ వీటి గురించి పనిచేస్తోంది అన్న అవగాహన పెంచే బాధ్యత కూడా ప్రభుత్వం కదండి. అవునండి. మరి ఇప్పుడు ఎంత వరకు అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఒకటి, అవగాహన పెంచే బాధ్యత ప్రభుత్వందే, కరెక్టే. జరుగుతుందా? జరగట్లేదు. ఎంతవరకు సిడబ్ల్యూసి గురించి చాలా తెలుసు? చాలా మందికి తెలియదు. పోలీస్ వాళ్ళకి తెలుసా? చాలా మంది పోలీస్ వాళ్ళకి తెలీదు. గవర్నమెంట్ వాళ్ళకి తెలుసా? విమెన్ అండ్ చైల్డ్ వాళ్ళకు కూడా తెలీదు. ఎవరికి తెలుసు, ఎవరు చేయాలి, డిపార్ట్మెంట్ చేయాలి, కానీ చాలా మెల్లగా వచ్చే మార్పు ఇది. కానీ చాలా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ కమిటీల పాత్ర ఏంటంటే చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఏంటంటే ఒకటి, గవర్నమెంట్ సిస్టమ్ ఏముందో రెస్పాన్స్ పిల్లలకి ఇచ్చేది, ఇది సపరేట్ సిస్టమ్ సృష్టించారు. ఏంటంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా ఇది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ మిస్సింగ్ చైల్డ్, సిడబ్ల్యూసీకి వెళ్ళండి. పిల్లలు తప్పిపోయారా, ఈ పలానా పిల్లల్ని రోడ్డు మీద చూసాము, అందరు ఇంత చక్కగా తీసుకుని పోయి ఇంట్లో పెట్టేస్తారు, లేకుంటే ఏదో హోమ్ లో పెట్టేస్తారు. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే అలా చేయవద్దు, విదిన్ 24 అవర్స్, 24 గంటల లోపల వాళ్ళని సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయాలి, హాజరు చేయాలి. పోలీస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, చైల్డ్ లైన్ ఉండొచ్చు, ఏ ఎన్జిఓ ఉండొచ్చు, ఎవరైనా సిటిజన్ అయినా ఉండొచ్చు, ఇమ్మీడియట్లీ విదిన్ 24 అవర్స్ ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ టైం వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. దట్స్ రిక్వైర్మెంట్. చేస్తున్నారా? లేదు. చాలా వరకు చాలా మందికి ఏంటంటే మాకు తెలియదు కదా సార్,
కొంచెమంది తెలుసుకున్నారు, ఇప్పుడు కొంచెం ప్రభావం ఉంది, కొంచెం మార్పులు వస్తున్నాయి, మనుషులు వచ్చి నేర్చుకుంటున్నారు ఏం చేయాలి ఎలా, అప్పుడు ఒక అకౌంటబిలిటీ వస్తుంది.